రెండు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలిపోయింది. బషీర్బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి ఆనుకుని ఉన్న గోడ కూలడంతో అక్కడ పార్క్ చేసిన పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలిపోయింది. బషీర్బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి ఆనుకుని ఉన్న గోడ కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలిన విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. యా స్వాతి, ప్రస్తుతం నేను ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్న ప్రహరీ గోడ కూలిపోయిన ప్రాంతం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా గోడ మొత్తం కూడా కూలిపోయి కింద పడిపోయిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుండి తెల్లవారుజాము వరకు భారీగా కురిసిన వర్షానికి ఇక్కడున్న ప్రాంతం అంతా కూడా మొత్తం మట్టి అంతా కూడా కుచించుకుపోయింది. ఆ వర్షం నీరంతా కూడా కిందికి రావడంతో ఆ మట్టి మొత్తం కూడా కుచించుకుపోవడం ద్వారా ఆ చెట్టు మనకు కనబడుతున్న ఎదురుగా ఉన్న చెట్టు కూలిపోవడంతో పాటు ఆ చెట్టుతో పాటు ప్రహరీ గోడ మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఈ ఘటనలో అక్కడ ఎదురుగా మనం చూస్తున్నాం పోలీసు వాహనాలు, అవన్నీ కూడా వాళ్ళు పార్క్ చేసి పెట్టారు. ఆ వాహనాల పైన చెట్టుతో పాటు ఈ ప్రహరీ గోడ కూలిపోయిన వాటికి సంబంధించిన సిమెంట్ పిల్లలు, రాళ్ళు అన్ని కూడా కింది పడిపోవడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా స్కేటింగ్ కి సంబంధించిన ఏరియా. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ స్కేటింగ్ చేయడానికి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు. ఆ స్కేటింగ్ కి సంబంధించి ఇప్పటికే ఇవాళ ఉదయం కూడా ఇక్కడికి వాళ్ళంతా కూడా చేరుకోవడం జరిగింది. కానీ భారీ వర్షం కారణంగా స్కేటింగ్ మాత్రం చేయనీయలేదు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికరంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద మొత్తం కూడా ఇక్కడ మనకి మట్టి కనబడట్లేదు, మొత్తం కూడా ఖాళీ ప్లేసే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ వర్షానికి నీరంతా కూడా కిందికి ఇంకి ఆ తర్వాత మట్టి అంతా కూడా కొట్టుకొనిపోయింది. దాని ద్వారా ఈ మొత్తం ప్రహరీ గోడ కూలిపోయినట్లుగా మనకి ఇక్కడ సంఘటనా స్థలంలో చూస్తే తెలుస్తుంది. ఈ స్కేటింగ్ కి సంబంధించిన బండలు కూడా మొత్తం కూలిపోయాయి. ఆ కింద ఉన్న భుయారం లాంటిది మాత్రమే మనకు కనబడుతుంది. పైన యథావిధిగా సాఫీగా బండలు కనబడుతున్నాయి, కానీ కింద మాత్రం ఏమీ లేదు. అంత భయంకరమైన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు ఇక్కడ కనబడుతుంది. పిల్లలు ప్రధానంగా స్కేటింగ్ చేయడానికి ఇక్కడ వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతం ఇదంతా కూడా అదృష్టవశాత్తు ఆ టైంలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో నిజంగా కూడా ప్రాణాపాయం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ పిల్లలు కనుక ఉండి ఉంటే ఆ టైంలో ఇక్కడ స్కేటింగ్ చేస్తూ వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు కింద పడిపోయేవారు. ఈ చెట్లు తో పాటు వాళ్ళు ప్రహరీ కూడా వాళ్ళ మీద కూడా పడిపోయి ఉండేది. ఆ రాళ్ళు మొత్తం కూడా వాళ్ళ మీద పడితే ప్రాణాపాయ పరిస్థితి వచ్చి ఉండేది. ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్ ఆపేశారు. మొత్తం స్కేటింగ్ మొత్తం కూడా ఇక్కడ ఆపివేయడం జరిగింది. కానీ ఇంకా ఇది మొత్తం కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనబడుతుంది. ఈ మొత్తం ప్రాంతాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఈ కింద ఖాళీగా కనబడుతున్న ఏరియా అంతా కూడా కూలిపోయి ఇక్కడ ఉన్న పిల్లల మీద పడవచ్చు, లేదా కింద పార్కింగ్ వాహనాలు పెట్టినప్పుడు కూడా వాళ్ళపైన పడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.